కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తోందని కూనంనేని తెలిపారు. పరిపాలనలో ఉన్న వాళ్ళు రాజ్య ధర్మాన్ని అనుసరించాలని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని అనుకుంటే బీజేపీలో తప్పులు చేయని వారు ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అణచివేత ధోరణితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రేపు 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75వ వార్షికోత్సవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా రేపు హైదరాబాద్లో జరుపుతున్నాం. తెలంగాణ విలీన కార్యక్రమానికి సంబంధించి బీజేపీ వారు అదే పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వారు సరే కాంగ్రెస్ ఎటు పట్టించుకోదు, వారు కూడా ఏదో చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వీరందరూ కూడా వారి వారి పద్ధతుల్లో దొంగాటకాలు ఆడటంలో ప్రజల్ని మోసం చేయటంలో పోటీలు పడుతున్నారు. ప్రజల్ని విముక్తి చేయటంలో, ఈ తెలంగాణని విలీనం చేయటంలో వాళ్ళు ఎప్పుడు పోటీ పడలేదు. ఈనాడు